Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu bail pai High Court nunchi keelaka update. Telugudesam adhineta Chandrababu bail paina High Court lo vadanalu mugisayi. Nyayasthanam teerpu velavarinchunundi. Madhyantara bail kosam chesina petition paina teerpunu High Court reserve chesindi. Chandrababu arogya samasyalanu parigananaloniki teesukovalani ayana tarafu nyayavadulu High Court no bail ivvalani abhyarthincharu. దీనిపైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. హెల్త్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ నెల 31వ తేదీన చంద్రబాబు బెయిల్ పైన కోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాది లూధ్రా కోర్టును కోరారు. చంద్రబాబు 50 రోజులుగా జైలులో రిమాండ్లో ఉన్న అంశాన్ని న్యాయవాదులు వివరించారు. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు గతంలో ఒక కంటికి ఆపరేషన్ జరిగిందని, రెండవ కంటికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పిన అంశాన్ని కోర్టుకు నివేదించారు. హైకోర్టుకు దసరా సెలవులకు ముందు పదే పదే బెయిల్ పిటిషన్లపై వాయిదాలు పడ్డాయి. తర్వాత విచారణ వాయిదా వేశారు. వెకేషన్ బెంచ్లో విచారణ జరిగిన న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ చెప్పడంతో కేసు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టుకు కొత్తగా 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయడంతో న్యాయమూర్తుల రోస్టర్ మారుస్తూ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో క్వాష్ పిటిషన్లను జస్టిస్ శ్రీనివాసరెడ్డి, బెయిల్ పిటిషన్లను సురేష్ రెడ్డి విచారించేవారు. ఇప్పుడు రోస్టర్ మారడంతో క్వాష్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు రెండు ఈ ఇతర న్యాయమూర్తుల వద్దకు కాకుండా రోస్టర్లో వేరే కేసులను కేటాయించారు. విచారణ సమయంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆయన ఆరోగ్యం గురించి వివరించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తరువాత ఈ 50 రోజుల్లో కొత్తగా పురోగతి లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అదే సమయంలో కొత్తగా ఆరోపణలు కూడా లేవని వివరించారు. విచారణకు పూర్తిగా చంద్రబాబు సహకరిస్తారని న్యాయవాదులు కోర్టుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అటు సుప్రీంలో క్వాష్ తీర్పుపైన ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 8-9 తేదీలలో సుప్రీంలో చంద్రబాబుకు సంబంధించిన కీలక తీర్పులు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 31న హైకోర్టు బెయిల్ పైన తీర్పు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.